విశ్వం వాయిస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు, అప్పులు మిగిలాయి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. గురువారం ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులు, గ్యాస్, ఇసుక, మద్యం వంటివి ధరలు పెరిగిపోయినా ధరలు నియంత్రణ చేయలేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు. 28,000 మంది 33,400 ఎకరాల భూమిని అమరావతికి స్వచ్ఛందంగా ఇస్తే 3 రాజధానులు అంటూ ప్రజలను తప్పుద్రోవ పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో 6,00,000 కోట్ల అప్పులు చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానిదే అని ఎద్దేవా చేశారు. Hey!